హాయ్ ఫ్రెండ్స్, మరి రవాణా శాఖ కఠిన చట్టాలను రేపటి నుంచే అమల్లోకి తీసుకొస్తుంది. రేపటి నుంచే కొత్త రూల్స్. మరి నిబంధనలను ఉల్లంఘిస్తే జేబులు ఖాళీ, తప్పు చేస్తే భారీ జరిమానాలు తప్పవు. ప్రమాదాల నివారణే ప్రభుత్వ జయం. దేశవ్యాప్తంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండే పరిస్థితి వచ్చేసింది. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జేబులు ఖాళీ అయినట్టే. వాహనాలు నడపడంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో ఏటా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. అంతకు మించినంతమంది ప్రమాదాలకు గురై దివ్యాంగులుగా మారిపోతున్నారు. దాదాపు 2 ఏళ్లకు పైగా వివిధ రీతుల్లో ప్రయోగాత్మకంగా పరిశీలనలు జరిపారు. ద్విచక్ర వాహనాలు, కార్లకు BS4 పేరిట వాహనం రన్నింగ్లో ఉంటే లైటులు వెలిగేలా ప్రక్రియను దేశంలో అమలుపరిచారు. కొంతమేర ప్రమాదాలు తగ్గినా మరింత నియంత్రణకు కఠినమైన నిబంధనలు, భారీ జరిమానాల ద్వారా మాత్రమే రవాణా వ్యవస్థను గాలిలో పెట్టవచ్చని భావించి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమలులోకి తెస్తున్నారు. కర్ణాటకలో బెంగుళూరు, మంగళూరు, బెళగావి, హుబ్లీలలో ద్విచక్ర వాహనాలు అధికంగా ఉన్నాయి. కేవలం బెంగళూరులోనే అన్ని వాహనాలు కలిపితే 70 లక్షల దాకా ఉన్నట్టు రవాణా శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. బెంగళూరులో నేరాల నియంత్రణకు పనిచేసేంతమంది కంటే ఎక్కువగానే పోలీసులు ట్రాఫిక్ కోసమే విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ మాట్లాడుతూ డ్రైవింగ్, అంబులెన్స్కు దారి వదలకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, పర్మిట్ లేని వాహనాలు ఉపయోగించడం, హెల్మెట్ లేకపోవడం, సీట్ బెల్ట్ వాడకపోవడం వంటి అంశాలపై కఠిన నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొత్త నిబంధనలపై రవాణా శాఖ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. తొలిసారి పట్టుబడితే కేవలం జరిమానాతో వదిలేస్తారు. ఆ తర్వాత వరుసగా తప్పులు కొనసాగిస్తే మాత్రం జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే నిబంధనలు వస్తున్నాయి. మరి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, రూల్స్ పాటించండి ఫ్రెండ్స్.